రాయితీ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత మధ్య మాటల తూటాలు పేలాయి. నాడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తాను ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు జగన్. ఏవో పేపర్లలో రాసిన వార్తలతో వచ్చి అసెంబ్లీ సమయాన్ని వృధా చేయదని హెచ్చరించారు జగన్. 2017లో మాత్రం మేము పెట్టినప్పుడు మాత్రం మీరు అపోజ్ చేశారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదివారు, ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ చదువుతారు అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడ ఇంగ్లీష్ మీడియం కాదా, మీరు ఇంగ్లీష్ మీడియం కాదా, మీ కుటుంబ సభ్యులంతా ఇంగ్లీష్ మీడియం కాదా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా కానీ తెలుగు కూడా పెట్టండి అంటే మీకు ఎంతమంది భార్యలు, ఏం మాట్లాడమండి, ఇది ది కరెక్ట్ వే ఆఫ్ లాంగ్వేజ్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియం ను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమైతే చెప్పు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ, మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం ను ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంది, 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్ని తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలు పెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడినంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నాం. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు?